హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోతున్న రెసిపీ మిర్చి బజ్జీ అండి అందరికీ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ముందు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పొ పొడువుగా ఉండే బజ్జీ మిరపకాయలు అంటే మనకి మార్కెట్లో దొరుకుతాయండి అవి తీసుకోవాలి కొన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి వాటర్లో వేసి నీట్గా ఇలా కడుక్కుంటే మనకి దాని మీద ఉన్న కెమికల్స్ ఏమన్నా కూడా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు పోతాయి సో నీట్గా వాష్ చేసుకొని మిరపకాయలని ఒక పక్కన ఒక గిన్నెలోనికి తీసుకోవాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా బజ్జి అలా మిరపకాయలని అలా తుడుచుకొని మనం ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి బజ్జీ వేడివేడిగా మనం ఈవినింగ్ రైనీ సీజన్లో అయితే ఎక్కువగా అందరు ఇష్టపడతారు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు చివర అంచుల్ని మనం కట్ చేయాలి మిరపకాయల్ని అలా కట్ చేస్తే పిండి మనకి మంచిగా పడుతుంది అని ఆ చివర అంచులు కట్ కట్ చేసుకోవాలి మిరపకాయ బజ్జీలకి నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టు తర్వాత మజ్జిగ చీల్చుకోవాలండి బజ్జీ మిరపకాయ లోమికి దాని లోపల ఉన్న గింజల్ని తీసేయాలి తీసేసి నీట్గా వాటిని ఈ క్లీన్ చేసుకోవాలి లోపల ఉన్న వాటిని అలా ప్రతి మిరపకాయ లోపలికి ఆ లోపల ఉన్న గింజలనేవి మనం బయటికి తీసేయాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసిన తర్వాత దాంట్లోనికి మనం స్టఫింగ్గా మనం ఒక కొంచెం అనేది మనం నానపెట్టుకోవాలండి చింతపండును నానపెట్టుకొని మనం మిరపకాయ బజ్జీలోకి పట్టించడం వల్ల దాంట్లో అసలు ఘాట్ అనేది తెలియదు ముందైతే మనం ఈ మిరపకాయ బజ్జీలోనికి ఇలా నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టు అయితే మీకు ఎన్నైతే మీరు చేయాలి అనుకుంటున్నారో ప్రిపేరు అన్ని మిరపకాయలను తీసుకొని వాటిని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని నేను దీంతో మిరపకాయ బజ్జీతో పాటు నేను ఆలు బజ్జీ కూడా చేసుకుంటున్నాను ఎందుకనంటే మనకి పిండి అనేది ఒకటే ఉంటుందండి సో మనం అలాంటప్పుడు దీంతో మనం పకో ఆనియన్ పకోడీ కూడా వేసుకోవచ్చు ఇంకా అట్టికాయ బజ్జీ ఇంట్లో అట్టికాయలు ఉంటే అట్టికాయ బజ్జీ కూడా అవైలబుల్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు అండి నేను పొటాటోస్ ఉన్నాయి కాబట్టి బంగాళదుంపతో కూడా కొన్ని అన్ని మిరపకాయే కాకుండా బంగాళదుంపతో కూడా చేసుకుందామని చెప్పి బంగాళదుంపను కూడా కట్ చేసుకున్నానండి ఇలా లేయర్ లేయర్గా కట్ చేసుకోవాలి బంగాళదుంపల్ని కట్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకోవాలండి బంగాళదుంపల్ని కూడా మిరపకాయలతో పాటు ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మీకు ఏవైతే క్వాంటిటీ ఎంత కావాలనేది మీరు తినేదాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి మీరు ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చింతపండు గుజ్జు అండి చింతపండు గుజ్జులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసాను దాంట్లోనికి జీలకర్ర వేసి కలుపుతున్నాను జస్ట్ కొంచెం చింతపండు నానబెట్టి దాంట్లోనికి కొంచెం గుజ్జుని తీసి దాంట్లో జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను మీకు చెప్పా కదా చింతపండు గుజ్జు అనేది మిరపకాయలోనికి ఇలా నేను వీడియోలో చూపించినట్టు మీరు దానికి అంటిస్తూ ఉండాలి లోపల మొత్తం స్టఫింగ్ లాగా ఇలా చేయడం వల్ల మనకి మిరపకాయ మనం తిన్నా మనకి ఘాట్ అనేది అస్సలు ఉండదు నార్మల్గానే మిర్చి బజ్జీ అంత ఘాటు ఉండదు బట్ ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి దీంట్లోనికి ఆనియన్స్ కూడా వేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు నేను మీకు రెండు చూపించాలని ఒకటి నార్మల్గా ఓన్లీ చింతపండుతోనే చేసింది ఇంకొకటి ఆనియన్తో కూడా కలిపి చేసింది రెండు చూపిస్తున్నాను ఒకేసారి ఇలా చేసి కూడా చాలామంది తింటారు సో అందుకే ఒకేసారి టూ వెరైటీస్లా ఉంటాయని చేస్తున్నా దీంట్లోనికి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను దీంట్లోనికి ఒక స్పూన్ బియ్య పిండిని తీసుకున్నానండి దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూను పసుపు తగినంత సాల్టు వేసానండి ఇలా వేసి మీకు వీడియోలో చూపించినట్టు కొంచెం వాముని నలిపి నేను బౌల్లోనికి వేశాను బౌల్లోనికి ఇలా వేసిన మిశ్రమాన్ని మొత్తాంట్లోనికి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుతూ ఉండాలి మనకు కావాలంటే వాటర్ అనేది ఎక్కువగా అనేది వేయకూడదు మనం కొంచెం కొంచెంగానే వేసుకోవాలి వాటర్ ఎప్పుడు కూడా ఇలా నేను చూపించినట్టు వీడియోలో మనకి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో దానికంటే కొంచెం తిక్కుగా మనం దీన్ని కలుపుకోవాలి దీంట్లోకి నేను కొంచెం వంట సోడాను కూడా వేస్తున్నాను తినే సోడాన్ని కూడా అంటారు దీనివల్ల మనకి బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది అలా వేసిన దానికి కూడా బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను మిక్సర్తో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో మీకు ఒకవేళ సాల్ట్ సరిపోతే తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే వేసుకోండి ఇలా తీసుకున్న దాని మిశ్రమంలోనికి బజ్జీని మధ్యగా పట్టుకొని ఇలా ముంచాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముంచి మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న ఆయిల్ బాణీలోనికి ఈ బజ్జీని అనేది వేస్తూ ఉండాలి నేను ముందుగా ఆయిల్ని పెట్టుకున్నాను అది కొంచెం కాగిన తర్వాత ఈ బజ్జీలని అనేది మీకు వీడియోలో చూపించినట్టు వేస్తున్నానండి ఒక్కొక్కటి ఇది సేమ్ మన స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో బజ్జీ అలానే ఉంటుందండి ఇలా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి తింటే మాత్రం ఇంకా బయట వాటికంటే మనం ఇంట్లో చేసిందే బాగుంటుందండి చూస్తున్నారుగా వీడియోలో సేమ్ బయట స్ట్రీట్ స్టైల్లో బజ్జీ ఎలా ఉంటుందో అలానే ఉంది కదా చూడటానికి చాలా క్రిస్పీగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనం కలిపే పిండిని బట్టే మనకి బజ్జీ అనేది తయారవుతుంది ఇదిగోండి నేను ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఇలా వచ్చింది స్ట్రక్చరు మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి బజ్జీ ఇలా ఆయిల్ అనేది వడకట్టేసి మీకు ఎన్ని ఆయిల్ అయితే వస్తాయో అన్ని బజ్జీలని సేమ్ నేను ముందుగా చూపించినట్టు మిరపకాయని మజ్జిగా పట్టుకొని మన నూనెలోనికి వేస్తూ ఉండాలి ఆ తర్వాత ఆలూ బజ్జీని కూడా సేమ్ అండి మిరపకాయ అయిపోయిన తర్వాత ఆలూ బజ్జీని కూడా ఇందాక మనం కట్ చేసిన స్లైస్ని ఇలా వేసుకొని ఆయిల్లోనికి వదులుతూ ఉండాలి దానికి పిండి అటు ఇటు పట్టించి ఇవి కొంచెం లో ఫస్ట్ మనం నూనె కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి హై ఫ్లేమ్లో పెడితే బజ్జీలు అనేవి మాడిపోతాయి సో నేను స్టఫ్గా నేను ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్ పెట్టకుండా ఒక టైపు ఆనియన్తో ఒక టైపు అలా టూ టైప్స్గా ప్రిపేర్ చేసుకున్నా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే స్వీట్స్